హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ విభాగంలో దిశ, సఖి, వన్ స్టాప్ సెంటర్స్లలో కొన్ని ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నట్టుగా మనకి అఫీషియల్గా ఒక నోటిఫికేషన్ అయితే ఇక్కడ విడుదల అవ్వడం అయితే జరిగిందండి. ఇలాంటి రాత పరీక్ష కానీ ఇలాంటి పరీక్ష ఫీజు కానీ లేకుండానే మనకి ఈ యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. జీతం విషయానికి వస్తే మీకు నెలకు 13,000 రూపాయలు అయితే జీతం అయితే ఉంటుంది. అయితే ఇవి ఏ జిల్లా నుంచి రిలీజ్ అయ్యాయి, అలాగే ఎప్పటిలోపు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, మరియు వీటికి సంబంధించి అంటే ఈ యొక్క నోటిఫికేషన్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ వివరాలు ఏంటి అనే పూర్తి వివరాలు కూడా మనం ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం. సో మీరు వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. అలాగే మన యొక్క వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి మించి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, షేర్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం, అందులో కూడా జాయిన్ అవుతుండండి. ఫర్ మోర్ జాబ్ బిట్స్ మీరు అక్కడ కూడా తెలుసుకుంటూ ఉండొచ్చు. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. సో ఇది మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనమాట అండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు smartjobsinfo.com అని. సో ఈ యొక్క smartjobsinfo.comలో మనం చేసే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి అంటే మన ఆంధ్ర టీవీలో చేసే ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి లింక్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే అన్ని జిల్లాలకు సంబంధించిన వెబ్సైట్ లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉంటాయి. సో మీరు మీ జిల్లాకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా సరే ఈ యొక్క లింక్స్ పైన క్లిక్ చేసి మీరు అయితే డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీకు ఎలాంటి ప్రమోషన్స్ కానీ లేకపోతే ఎలాంటి అప్డేట్స్ కావాలనుకున్నా సరే ఈ యొక్క మెయిల్ ఐడికి అయితే మీ దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే ఈ యొక్క మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు. లేదా మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, షేర్ చాట్ గ్రూప్స్ యొక్క లింక్స్ కూడా అయితే ఇక్కడ ఉన్నాయి. ట్విట్టర్, అలాగే ఇవన్నీ కూడా మీరు చూసుకొని వాటిపైన క్లిక్ చేసి జాయిన్ అవుతూ ఉండండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు అక్కడ కూడా పొందుతూ ఉండొచ్చు, మీకు ఏం డౌట్లు ఉండదు సరే ఏదైనా సరే. అలాగే మన ఛానల్లో లేటెస్ట్గా చేసిన ప్లేలిస్ట్ లింక్ కూడా అయితే ఉంటుంది, వీడియోస్కు సంబంధించి ఈ యొక్క ప్లేలిస్ట్ లింక్ కూడా మీరు క్లిక్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ ఇక చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలకు సంబంధించి డిస్ట్రిక్ట్ లింక్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో జస్ట్ వాటిపైన మీరు క్లిక్ చేస్తే చాలు, మీ జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్స్ అనేది అక్కడ ఓపెన్ అవుతాయి, డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క లింక్స్ అనేది మన కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మన యొక్క ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్. సో జస్ట్ వాటిపైన మీరు సేవ్ చేసుకొని పెట్టుకున్నా సరే మీరు ఎప్పుడైనా మీ జిల్లాకు సంబంధించి టైం ఉన్నప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే మీ జిల్లాలో ఏ నోటిఫికేషన్ పడ్డదని మీకు ఒక ఐడియా ఉంటుంది. నేను మళ్ళీ పోస్ట్ చేసేంత వరకు కూడా మీరు వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇది మన ఛానల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే పత్రికా ప్రకటన అని ఇక్కడ చూసుకోవచ్చు మీరు. మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దిశ, సఖి, వన్ స్టాప్ సెంటర్లో ఉద్యోగాలకు క్రాంతాక్ట్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఆ జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. అత్యాచారానికి గురైన మహిళలకు వన్ స్టాప్ సెంటర్ సఖీలో ఉద్యోగాలకు 50% రిజర్వేషన్ సౌకర్యం ఉందని తెలిపారు అనమాట. అంటే ఎవరైనా ఇంతకుముందు అత్యాచారానికి అంటే రేపు గురికాబడిన ఎవరైనా మహిళలు ఉన్నట్లయితే కనుక వాళ్ళకి 50% అయితే ఇక్కడ రిజర్వేషన్ అయితే కల్పిస్తారనమాట. సో ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. ఇక అభ్యర్థులు ఈ నెల 18వ తేదీ నుంచి 26వ తేదీ సాయంత్రం 5 గంటల లోపుగా పని దినములలో మాత్రమే ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు కలెక్టరేట్లోని స్త్రీ మరియు శిశు సంక్షేమ కార్యాలయం నందు దరఖాస్తులు సమర్పించవలసిన విద్యార్హతలు పూర్తి వివరాలు కూడా వెబ్సైట్ నందు సందర్శించవాలని అయితే చెప్పారు. సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా నుంచి మనకి ఎక్కువ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో ఈ యొక్క కర్నూలు జిల్లాలో మీరు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద మన ఛానల్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింకులో మీకు ఈ యొక్క డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో ఆ యొక్క మన యొక్క వెబ్సైట్ని క్లిక్ చేస్తే చాలు, మీరు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అన్ని జిల్లాల్లో కూడా నోటిఫికేషన్స్ అనేది అక్కడ మీరు చూసి డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇక డిస్ట్రిక్ట్ అడ్రస్ చూసుకుంటే మీరు ఎక్కడ అప్లై చేయాలనేది డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీసర్, రూమ్ నెంబర్ 122, కలెక్టరేట్ కాంప్లెక్స్, కర్నూలు. ఈ యొక్క అడ్రస్లో వెళ్ళి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి మరియు మహిళా సాధారికత అధికారి కార్యాలయం కర్నూలు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఇక్కడ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ కర్నూలు జిల్లా పరిధిలోని ఐసిపిఎస్ మరియు వన్ స్టాప్ సెంటర్ నందు దిగువ తెలుపబడిన పోస్టులు క్రింద విధంగా మంజూరు చేయబడినవి. ఈ యొక్క పోస్టుల నియామకంకే అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నవి. పారామెడికల్ పర్సనల్ కాంట్రాక్టర్ పద్ధతిలో 3 పోస్టులు భర్తీ చేస్తున్నారు. రోస్టర్ పాయింట్ ఎస్టీడబ్ల్యూ, అలాగే బీసీబీడబ్ల్యూ, ఓసీడబ్ల్యూ,
పద్దెనిమిది నుంచి 39 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీలకు అయితే 5 సంవత్సరాలు వయో పరిమితి కలదు, అంటే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. ఇక్కడ బీసీలకు అయితే ఇవ్వలేదండి, 12,000 రూపాయలు అయితే శాలరీ అయితే ఉంటుంది. కేస్ వర్కర్ వచ్చేసి కాంట్రాక్ట్ విధానంలో ఒక పోస్ట్ భర్తీ చేస్తున్నారు. రోస్టర్ పాయింట్ ఓసీడబ్ల్యూ 18 నుంచి 39 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంది, అప్లై చేసుకోవచ్చు. 11,000 అయితే శాలరీ అయితే ఉంటుంది. విద్యార్థులు అయితే పారామెడికల్కు పర్సనల్ డిగ్రీ సబ్జెక్టుగా బీఎస్సీ నర్సింగ్ కానీ జీఎన్ఎం కానీ కలిగి ఉండవలను, మరియు ఆరోగ్య నేపథ్యంలో పారామెడికల్స్లో వృత్తిపరమైన డిగ్రీని కలిగి, మరియు జిల్లాలో మహిళలపై హింసా పట్లపై లేదా ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర ఆరోగ్య ప్రాజెక్టు కార్యక్రమంలో కనీసం 3 సంవత్సరాల అనుభవంతో పనిచేసిన మహిళలు అయితే ఎలిజిబుల్. అలాగే కేస్ వర్కర్కి అయితే లా డిగ్రీ కానీ మాస్టర్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ కానీ ఎంఏ సోషియాలజీ సైకాలజీ కలిగి, మరియు మహిళల పట్ల జరుగుతున్న హింసపై కౌన్సిలింగ్ చేయడంలో మహిళా అభ్యర్థిని డిగ్రీ సోషల్ వర్కర్లో మాస్టర్ డిగ్రీ కలిగి ప్రభుత్వం లేదా నాన్ గవర్నమెంట్ ప్రాజెక్టు కార్యక్రమంలో స్త్రీల సమస్యలపై కనీసం 3 సంవత్సరాల అనుభవంతో స్థానిక నివాసిగా ఉండాలి. ఇక అభ్యర్థులు అదనపు పథక సంచాలకులు జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ 2వ అంతస్తు వెలుగు ఆఫీస్ ఎదురుగా ఉన్న ఐసీపీఎస్ కార్యాలయం కర్నూలు కలెక్టరేట్ వారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించి రసీదు తీసుకోవాలి. అక్కడ మీరు సో అభ్యర్థి తన సొంత చిరునామా గల 2 కవర్లకు తగిన స్టాంపులు అతికించి దరఖాస్తులకు జతపరచవలను. అభ్యర్థి యొక్క వివరములు నిర్దిష్ట ఫార్మాట్లో వ్రాసి ఫోటో అతికించవలను. జతపరచవలసిన ధృవీకరణ పత్రములు ఇక్కడ చూసుకోండి. విద్యార్హత మరియు కులము అంటే క్యాస్ట్ సర్టిఫికేటు, పుట్టిన తేదీ, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, నివాస ధృవీకరణ పత్రము, రెసిడెన్షియల్ సర్టిఫికేటు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, దరఖాస్తు వెంట ధృవపత్రములు అంటే మీరు ఏదైతే అప్లికేషన్ తీసుకున్నారో దానికి సంబంధించి మిగిలిన మీ యొక్క సర్టిఫికేట్లన్నీ కూడా జిరాక్సులు తీసుకోలేను. అవన్నీ కూడా మీరు గజిటెడ్ అధికారితో సంతకం చేయించి దత్తపరిచి కార్యాలయపు పనిదినములలో అదనపు పథ సంచాలకులు జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ కర్నూలు 26/10/2022 సాయంత్రం 5 గంటలలోపుగా సమర్పించవలేను. మిగతా వివరముల కొరకు కర్నూలు వెబ్సైట్ను సందర్శించగలంత ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో అంటే మీరు ఈ యొక్క జిరాక్స్లు ఏవైతే తీసుకుంటారో ఆ యొక్క జిరాక్స్లన్నీ కూడా మీరు ఈ యొక్క గజిటెడ్ అధికారితో సిగ్నేచర్ అయితే చేయించాలనైతే ఇక్కడ చెప్తూ ఉన్నారండి. సో అయితే మీరు మర్చిపోకూడదు. సో ఖచ్చితంగా గజిటెడ్ అధికారితో సిగ్నేచర్ చేయిస్తేనే మీ యొక్క అప్లికేషన్ అనేది అక్కడ వాల్యుబుల్ అవుతుంది, లేకపోతే రిజెక్ట్ చేయబడుతుంది అనమాట. సో ఇది మనకి శ్రీమతి కేఎల్ ఆర్కే కుమారి, జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి మహిళా సాధికారత అధికారి కర్నూలు జిల్లా. సో ఇక్కడ కర్నూలు జిల్లా అధ్యక్షులు, జిల్లా కలెక్టర్, జిల్లా స్థాయి ఎంపిక కమిటీ కర్నూలు జిల్లా. సో ఇక అప్లికేషన్ కూడా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ చెక్ లిస్ట్ ఫర్ స్క్రూనిటీ ఆఫ్ ద అప్లికేషన్ ఫర్ క్యాండిడేట్స్ అప్లైడ్ ఫర్ అనేది ఇచ్చారు. అపాయింట్మెంట్ సో నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ యొక్క పేరు, అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్, మీ యొక్క మీరు మేలా ఫీమేల్ అనేది ఇక్కడ ఇవ్వాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఏజ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఏదైతే ఉంటుందో అది మెన్షన్ చేయాలన్నమాట. సో అది మీ యొక్క ఆధార్ కార్డుకి 2 మ్యాచ్ అవ్వాలన్నమాట ఖచ్చితంగా. మీ యొక్క ఏజ్ అనేది మీరు ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో అప్పటికి మీ ఏజ్ ఎంత అనేది అక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, మీ యొక్క పూర్తి అడ్రస్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. డోర్ నెంబరు, స్ట్రీట్ నెంబరు, అలాగే మీ యొక్క మండలు, సారీ విలేజు, మీ యొక్క మండలు అండ్ మీ యొక్క డిస్టిక్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క కాంటాక్ట్ నెంబర్, మీ ఏదైతే కాంటాక్ట్ నెంబర్ మీరు ఎక్కువగా యూజ్ చేస్తుంటారో ఆ యొక్క వాడుకలో ఉంటుందో ఆ యొక్క నెంబర్ అయితే ఇవ్వండి. ఫర్దర్గా వాళ్ళు మీకు కాంటాక్ట్ నెంబర్ ద్వారానే కాంటాక్ట్ అవుతారు కాబట్టి. సో కమ్యూనిటీ మీరు ఏదనేది ఇక్కడ, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను, అలాగే దాంట్లో ఎన్ని మార్కులు మీరు గెయిన్ చేశారు అనేది, ఎంత పర్సెంటేజ్ వచ్చింది టోటల్ మార్క్స్ ఎన్ని అనేది, అలాగే ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది, ఉంటే ఎన్ని సంవత్సరాలు అనేది, అలాగే వెదర్ అప్లికేషన్ ఈజ్ యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్టెడ్, ఇంకా రిమార్క్స్ అనేది మీరు ఇక్కడ మీకు ఇంకా ఏమైనా అదర్ క్వాలిఫికేషన్స్ కానీ లేకపోతే అదర్ వర్క్స్ కానీ ఏమైనా ఉంటే కానీ స్కిల్స్ అనేది అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ద పోస్ట్ ఆఫ్ ఇక్కడ చూసుకోండి, పోస్ట్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో, అలాగే మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్, నేమ్ ఆఫ్ ద రెసిడెంట్, అలాగే మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఈమెయిల్ ఐడి కూడా మెన్షన్ చేయాలి, అలాగే మీరు మేల ఫీమేల డేట్ ఆఫ్ బర్త్. సో ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఇక్కడ ఇవన్నీ ఫిల్ చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది మనకి ప్రస్తుతానికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా నుంచి వచ్చిన యొక్క మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ నుంచి దిశ సఖి వన్ స్టాప్ సెంటర్లో వచ్చిన ఉద్యోగులకు సంబంధించిన డీటెయిల్స్ అండి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకున్నా, నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి యొక్క విలువైన సమాచారం వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ అని చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.